వెల్కమ్ టు అలీతో సరదాగా గీతా గారు. మీరు ఈ దేశంలో ఉంటున్నారా వేరే దేశంలో ఉంటున్నారా? వాళ్ళు అనుకునేది కరెక్టే అన్నమాట. అక్కర్లేదు నువ్వు వెళ్ళు అన్నాడు. మన పరిచయం ఎన్ని సంవత్సరాల క్రితం గుర్తుందా మీకు? మా ఇంటి పైన సమత ఆఫీస్ ఉంది. నిప్పు లాంటి నిజం. నాకు తెలిసి మీరు మూడు మూడులో కూడా ఉన్నారు అనుకోండి. చాలా చాలా అలరి చేసేవారు. అద్భుతమైన డాన్సర్ అని చెప్పేసి ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఏంటి అలాగా? దేవుడా, తల పట్టుకుంది. ఈ పేడ ఉంటుంది కదా, ఆ దాంట్లో కాళ్ళు పెట్టేసి బయటకు వస్తే ఎలాగ డాన్స్ చేస్తారు? అలా ఉంటుంది. మరి డాన్స్ రాదంటున్నారు మీరు. సాగర్ సంగమంలో కమలహాసన్ గారు పక్కన ఎలా చేశారు? ఇప్పుడు కూడా నేను షాక్ లో ఉన్నాను. కరెక్ట్, దాంట్లో నేను ఎక్కడ డాన్స్ చేశాను? ఆయనే కదా డాన్స్ చేశారు. నేను ఇలాగ పరిగెత్తుకునే వెళ్ళడం. గీత అనే అమ్మాయి తమిళ అమ్మాయా తెలుగు అమ్మాయా? నాన్నగారు తెలుగు అంటే మరి నాన్న నెల్లూరు కదా, మరి తమిళ ఎలాగ అవుతుంది? అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఇప్పుడు చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి అని కోరిక ఉండిపోయిందంట మీకు? నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అండి. అనా మీరు అనుకుంటే ఇట్ అయిపోద్ది, కన్ఫర్మ్. థ్యాంక్ యూ. మీ సెకండ్ ఇన్నింగ్స్ నువ్వు వస్తానంటే వద్దంటాను కదా. ఒక్కడు బాలచంద్రుడు సినిమాలో కూడా చేశారా? మహేష్ బాబు గారికి ఇటు అటు కానీ ఒక ఏజ్ అనమాట. అదే కృష్ణుడు వేషం వస్తే వాళ్ళ నా అమ్మమ్మ వచ్చేది షూటింగ్ కి. ఆవిడ చెప్పారండి పెద్ద హీరో అవుతాడని. అలాగే ఈరోజు ఆయన ఎన్టీ రామారావు గారితో సూపర్ మెన్ సినిమా ఇచ్చేసారా? ఎన్టీ రామారావు గారికి సిస్టర్ క్యారెక్టర్. సిస్టర్ క్యారెక్టర్ కొండవీటి సినిమాలో కోడలు. మీరు ఒక సాంగ్ కూడా చేసినట్టు ఉన్నారు ఆ పిక్చర్ లో. నేను జయప్రద గారు. ఏ పాట గుర్తుందా మీకు? పెడతా పెడతా నామం పెడతా కృష్ణరాజు గారితో చేశారు. అండ్ సోమబాబు గారితో చాలా పిక్చర్ చేశారండి. కోడలు వస్తున్నారు జాగ్రత్త, అల్లుడు గారు జిందాబాద్. అప్పుడు మరి డైలాగు కొంచెం ఇబ్బంది పడారా? ఆ లింక్ మాత్రం నేను రాసుకుంటాను. అప్పుడు మాత్రం ఏడుస్తూ ఏడుస్తూ ఇలాగ చూస్తూ ఆ డైలాగ్ ఇక్కడ చెప్పేస్తాను చెప్పేసి ఇలాగ అది ఒక యాక్టింగ్ అనే సార్ అందరూ చేతి డైలాగ్. ఇప్పుడు ప్రాంప్టింగ్, అందరు హీరోయిన్స్ ప్రాంప్టింగ్. ఎస్ కూడా కూర్చుంటే కూడా ప్రాంప్టింగ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ తెలుగు ఫిలిం కెమెరాకి ఫేస్ చేసింది మనూరు పండు. నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణమే కృష్ణంరాజు గారు. ఆయన ఈ రోజు లేదంటే చాలా మనసుకు బాధ. అందరూ వచ్చి వెళ్తారే ఒకరోజు, ఆల్ ఆఫ్ అ సడన్ హీస్ నాట్ దేర్ మీన్స్ యు ఆర్ ఫీలింగ్ లిటిల్ బిట్ అప్సెట్. మీ ఈటీవీలో